హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఒక గొప్పటి కబర్ను తెలియజేసింది ఈరోజు కొన్ని జిల్లాలలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ వచ్చాయి ఈరోజు ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా నిధులు జమ చేయబోతున్నారు అలాగే ఏ ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు అనే పూర్తిస్థాయి సమాచారంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అయితే దీనికి సంబంధించిన నిధుల విడుదలపై కొంతమందిలో ఆందోళన ఉన్నది అయితే మొత్తానికి ఈ వీడియోలో ఒక చక్కటి సమాచారాన్ని మీకు చెప్పబోతున్నాను మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అందించే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు పిఎం కిసాన్ నిధులు నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల ఐదు వందల రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి దీనికి సంబంధించిన సమాచారం మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం దానికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక చా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే రెండు లక్షల రుణమాఫీ కాని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కట్ ఆఫ్ తేదీని నిర్ణయించబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది ఈ కట్ ఆఫ్ డేట్ ఏంటిది అంటే మాత్రం ఇప్పుడు రెండు లక్షలకి పైన ఎవరైతే అప్పు తీసుకున్నారో అంటే రెండు లక్షలకి పైన రూపాయి ఎక్కువగా ఉండి రెండు లక్షల రుణమాఫీ అర్హత కోసం ఎదురు చూస్తున్నారో వారు దానిపైన ఉన్న రెండు లక్షల కంటే పైన ఉన్న మొత్తాన్ని కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కా ఒక కట్ ఆఫ్ డేట్ని ఇవ్వబోతుంది ఆ డేట్ కల్లా మీరు కనుక ఆ పైన మిగిలిన నిధులను కనుక బ్యాంకులో కట్టుకుంటే ఈ రెండు లక్షల రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం మీ బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది దశల వారీగా రెండు లక్షల రుణమాఫీ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఎవరెవరైతే ఆ పైన మిత్తి కడతారో దానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా జమ చేస్తుంది అనేది ఒక ముఖ్యమైన సమాచారం మీరు తెలుసుకోవాల్సింది ఇంకా రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర కోటి యాభై రెండు లక్షల ఎకరాలుంటే రాష్ట్ర ప్రభుత్వం కోటి ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది మొదటి విడతలో భాగంగా ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయాలని కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లుగా తెలుస్తుంది రెండో విడతలో భాగంగా ఐదు ఎకరాల నుండి పది ఎకరాల వరకు ఈ డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలో జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమకూర్చుకుంటుందనే సమాచారం అయితే చాలా వివరంగా తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం విషయానికి వచ్చేసినట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో ఈ పథకం ప్రారంభించి నాలుగు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో ఒక కారు కేసారు కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో మేము వందల ఎకరాలకి వెంచర్లకి గుట్టలకి వియ్యము మేము పది ఎకరాల వరకు ఇస్తాం రైతు ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు కార్లకి కలిపి ఏడాది పేరు మీద పదిహేను వేల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పేసి చెప్తుంది కానీ పది ఎకరాలకి రైతు భరోసా ఇస్తా ఉంటుంది అది కూడా ప్రతి కారుకి చివరిలో ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దీనికి కావాల్సిన నిధులు ఏడు వేల ఆరు వందల కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా కానీ ఇది ఎనిమిది వేల కోట్ల వరకు వెళ్ళొచ్చు అనే సమాచారం అయితే తెలుస్తుంది కౌలు రైతులకి కూడా రైతు భరోసా ఇవ్వాలి అనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేస్తుంది కౌలు రైతులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల రూపాయలు కూలీలకి కూడా ఇచ్చే విధానంపై రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ప్రపంచ బ్యాంకు వద్ద నుండి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల రుణం తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనే దానిపైన అన్ని జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ఇప్పటికే ముప్పై జిల్లాలలో పూర్తయినట్లుగా తెలుస్తుంది ఇక మిగతా జిల్లాలో పూర్తి చేసి పూర్తిస్థాయి నివేదిక సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇస్తారా లేదంటే అసెంబ్లీలో మండలిలో చర్చించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించిన నిధులు విడుదల చేస్తుందా అనే గందరగోళం అయితే ఉన్నది అని అయితే చెప్పుకోవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ మొదటి వారంలో ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు నిధిలో వేసి ఖాతాలలో జమ చేసి రైతులకి దసరా కానుకగా తీపి కబుర్ను అందజేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ పథకానికి సంబంధించి మాత్రం ఒక సబ్ కమిటీ ఇచ్చే నివేదికనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించబోతుందనే సమాచారం తెలుస్తుంది ఈ సబ్ కమిటీ ఏం చెప్తుంది అనే విషయాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనే దానిపై ఈ సబ్ కమిటీ అన్ని జిల్లాలలో ప్రజా అభిప్రాయ సేకరణ చేపడుతుంది మీరు కూడా ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాలక పది ఎకరాలక పదిహేను ఎకరాలక ఫర్ ఎగ్జాంపుల్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబాన్ని కనుక తీసుకున్నట్లయితే భర్త పేరు మీద రెండెకరాలు భార్య పేరు మీద రెండు ఎకరాలు వారసుల పేరు మీద రెండు ఎకరాలు ఈ ఆరు ఎకరాల పేరు అంటే ఒక ఇంటికి పది ఎకరాల వరకు సీలింగ్ చేయాలా లేదంటే ఐదు ఎకరాలకే సీలింగ్ చేయాలా అనే విషయాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది అనేది సమాచారం అయితే తెలుస్తుంది లేదంటే ఒక కుటుంబం కాకుండా ఒక వ్యక్తికి ఐదు ఎకరాల లోపు నిధులను కేటాయించాలనే అంశంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులను ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో వేసింది అయితే ఈ ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోలేదని చెప్తూనే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పటివరకు రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేసింది కానీ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబ వివరాలను సేకరించడానికి కోసమే తీసుకున్నామని చెప్పేసి మరోసారి చెప్తుంది ఇప్పుడు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఒక సబ్ కమిటీ గ్రామ సబ్ కమిటీ నిర్ధారణతో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్తుంది అయితే రైతు భరోసాలో మాత్రం ఆ విధంగా కాకుండా కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబంలో పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోపోతున్నట్టుగా తెలుస్తుంది ఈ నిధులను కూడా రెండు విడతలలో మొదట ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు తర్వాత ఐదు ఎకరాల నుండి పది ఎకరాల వరకు నిధులని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందనే సమాచారం తెలుస్తుంది దీనికి సంబంధించే తెలంగాణ రాష్ట్రంలో పదెకరాలకి సీలింగ్ వ్యవస్థ అనే సమాచారం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గుట్టలకు పుట్టలకు రాళ్లకు భూములకు వెంచర్లకు రైతు భరోసాను ఇవ్వద్దు అనే సబ్ కమిటీ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది సుమారుగా దీనివల్ల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీకి సూచన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే సబ్ కమిటీ నిర్వహించిన పలు ప్రజాభిప్రాయ మేధావుల నుండి సీకరణిస్తే పది ఎకరాల వరకు లేదంటే ఏడు ఎనిమిది ఎకరాల వరకు రైతు భరోసా సీలింగ్ వ్యవస్థను తీసుకురావాలని సూచనలు చేసినట్లుగా సమాచారం చూసుకోవచ్చు ఇందులో భాగంగానే సబ్ కమిటీ ఇప్పటికే ప్రజాప్రతినిధులకి ఐఏఎస్లకి ఇతర ఉద్యోగులకి గ్రూప్ ఫోర్ మినహా పైన ఉన్న ఉద్యోగస్తులకి రైతు భరోసా ఇవ్వద్దు అని ఆలోచన చేస్తుందనే సమాచారం చూసుకోవచ్చు మొత్తానికి ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నిధులు కేటాయిస్తే సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతాయనే సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అంటే సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలో పొందుపరచబోతుందనే సమాచారం అర్థమవుతుంది త్వరలోనే రైతు భరోసా ఏడాదికి ఎకరాకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసుకోవచ్చు అయితే ఈ దీనికి సంబంధించి ఇరవై రోజులలో అంటే ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఇరవై రోజులలో స్థాయి నివేదిక స్పష్టత రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పారు అంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధులనే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయబోతుందనే సమాచారాన్ని చూసుకోవచ్చు ఇప్పటికే విదేశీ పర్యటనకి వెళ్ళొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రపంచ బ్యాంకుల నుండి రుణ సేకరణకు సంబంధించి తక్కువ వడ్డీలకే ఇచ్చే విధంగా సహకారాలు చూపించారని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ని అందించడం జరిగింది ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందించే గ్యారంటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడబోదు అనేది సందర్భంగా మనం తెలుసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించి సబ్ కమిటీ మరొక ఐదు రోజులలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో మరికొద్ది రోజులలో జమ పోతున్నాయనే సమాచారం ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాం ధన్యవాదాలు